Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కందుకూరు ఘటనకు కారణం అదేనా? చంద్రబాబును ఆకట్టుకోవడానికి నేతలు చేస్తున్న ప్రయత్నాలు మరణాలకు దారితీస్తున్నాయి. జనసమీకరణ చేయలేక చంద్రబాబు దృష్టిలో పడడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు కారణమని చెప్పక తప్పదు. ఇరుకుసందుల్లో సభను ఏర్పాటు చేయడంతోనే కందుకూరు దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నేతలు పోటాపోటీగా జనసమీకరణ చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు అందడంతో పల్లెటూరుల నుంచి కార్యకర్తలను తరలిస్తున్నారు. కందుకూరులో చంద్రబాబు రోడ్ షోలో జరిగిన ప్రమాదంలో 8 మంది మరణించడం సంచలనం కలిగించింది. ఇది పూర్తిగా నిర్వాహకుల నిర్లక్ష్యంగానే చూడాలి. కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డు 60 అడుగులు కూడా లేదు. ఆ 60 అడుగుల రోడ్డును కూడా దుకాణదారులు కొంతవరకు ఆక్రమించారు. రోడ్డుకు అటువైపు ఇటువైపు డ్రైనేజ్ గుంతలు ఉన్నాయి. దీనికి తోడు ఇరువైపులా చంద్రబాబుకు స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలు కట్టారు. మరోవైపు ద్విచక్ర వాహనాలను కూడా నిలిపారు. దీంతో ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డు కుదించుకుపోయి 30 అడుగులకు మించి లేదని చెబుతున్నారు. కందుకూరు టీడీపీ టికెట్ను ఆశిస్తున్న ఇంటూరు రాజేష్, ఇంటూరు నాగేశ్వరరావు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, సభకు వచ్చిన వారు ద్విచక్ర వాహనాలు కూడా రోడ్డు పక్కనే పార్క్ చేయడంతో రోడ్డు బాగా కుంచుకుపోయింది. 4,000 మాత్రమే పట్టే రోడ్డులోకి ఎక్కువ మంది జనం రావడంతో ఈ ఘటన జరిగింది. దీంతో పాటు టికెట్ ఆశిస్తున్న ఇరువురు నేతలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ ముందుకు రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రోడ్డు చిన్నది కావడంతో పాటు చంద్రబాబు చూసే ఉత్సాహంతో దగ్గరకు వెళ్లాలన్న ప్రయత్నంలో తొక్కిసలాట జరిగి కాల్వల పడి 8 మంది మరణించారు. బహిరంగ ప్రదేశాల్లో సభలను ఏర్పాటు చేస్తూ ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవు. రోడ్ షో అని చెప్పి నేతలు రోడ్డుపైన సభలు పెట్టడం, టీవీ కెమెరాలకు ఎక్కువ మంది జనం కనిపించడం కోసం ఇరుకుసందులు నేతలు ఎంచుకుంటున్నారు. అదే కందుకూరులో ప్రమాదానికి ప్రధాన కారణంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. మృతులు విజయ, దేవినేని రవీంద్ర, కకుమన్ను రాజా, కలవకూరి యానాది, మల్లపాటి చిన్నకొండయ్య పురుషోత్తంగా గుర్తించారు. మరో 5 తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చంద్రబాబు ప్రకటించినా ప్రాణం ఖరీదు 10 లక్షల అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇకనైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇరుకుసందుల్లో కాకుండా సభలను పెద్ద ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవడం మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి.